నమస్తే, నేను మీ సుభాష్ని, అడ్వకేట్. ఈరోజు జరిగిన సంఘటన చాలా భయంకరమైనది. గతంలో జరగలేదన్నది కాదు, గతంలో కూడా జరిగినాయి. ఎన్నో శిక్షలు, ఎన్నో జీవితకాల శిక్షలు పడ్డ సంఘటనలు కూడా ఉన్నవి. అయినా బుద్ధి రాకపోవడము అవివేకమైన విషయం. అసలు వినడానికే అర్ధరాత్రి పూట అందులో పెద్ద పెళ్లి ఒక సంఘటనను మనం తీసుకున్నట్టయితే, ఒక 6 సంవత్సరాల అమ్మాయిని బలవంతంగా లైంగిక వేధింపులకు గురి చేసి, రేప్ చేసి చంపడం అన్నది, హత్య చేయడం అన్నది ఎంతవరకు సబబైన విషయం. ప్రజలు అందరు కూడా ఆలోచించాలి. ఒక ఆడపిల్ల జన్మ ఈ సమాజానికి, ఈ దేశానికి ఎంతో సంక్షేమానికి ఒక పునాదిగా నిలుస్తుంది. మానవ జన్మ, మానవ మనుగడకి స్త్రీ ఒక జన్మ యథార్థం. ఆ విషయాన్ని మనం ఆలోచించినట్టయితే, ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరింట్లో స్త్రీలు ఉన్నారు లేదన్నది కాదు, కానీ కామలైంగిక వాంఛతోని వెళ్ళే కొంతమంది మృగాలకు బుద్ధి చెప్పవలసిన అవసరం, ఆవశ్యకత ఈ రోజు ఉన్నది. సిగ్గు తప్పి ఇంకా పైకి వెళ్ళి ఆ ఇన్సిడెంట్ లో ఏం చెప్తున్నారంటే, వాడు తాగిండు అని. తాగితే తాగినందుకు హోష్ లేదా? మైండ్ ఉంది కదా. ఒక తల్లి పక్కన పండుకున్న అమ్మాయిని మీద వేసుకొని తీసుకొని వెళ్ళి ఒక నిర్మానుషమైన ప్రాంతంలో అనుభవించాలని కామ కోరికలతోని, అంటే మనం వదిలిపెట్టాలి అతన్ని. ఎందుకు వదిలిపెట్టాలి? దేనికోసం వదిలిపెట్టాలి? ఒక తల్లి, ఒక భార్య భర్తలు ఇద్దరు ఇక్కడ నుంచో వచ్చి ఉద్యోగం కోసము వచ్చి పని చేసుకుంటే ఒక సెక్యూరిటీ అన్నది చాలా అవసరము. మనం అందరం ప్రజలము, ఎక్కడ వలసల మైగ్రేటెడ్ ఫ్యామిలీస్ ఎక్కడి నుంచి వచ్చినా పర్వాలేదు, మన దగ్గర ఉన్న వాళ్ళకి కూడా మనమే సెక్యూరిటీగా ఉండాలి. కానీ పక్కన ఉన్న మిల్లు నుంచి వచ్చి ఈ అమ్మాయిని, అంటే ఎన్ని రోజుల నుంచి ఈ అమ్మాయిని చూస్తున్నాడు, వాళ్ళు వచ్చింది 1 మంతే, కానీ అంత కసిగా, అంత కన్ను, రాక్షస కన్నుతోని చూడడం అన్నది, అది తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక సిటిజన్గా, ఒక పౌరురాలు కింద నేను ఇది ఖండిస్తున్నాను. ఒక ఏ జన్మలో కూడా ఇంత పాపము, ఇంత ముటగట్టుకొని వెళ్ళొద్దండి. అంత అసలు నిజ నికృష్టమైన విధానాన్ని నిందితుడు అవలంబించడము, నిజంగా ఒక స్త్రీ ఏం పాపం చేసుకొని ఈ జన్మలో పుట్టడం అన్నది అర్థం కాని విషయము. ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ సమాజంలో తేలుకుంటూ సమాజంలో ముందుకు రావడం జరుగుతుంది. ప్రతి అడుగున ఒక అమర్యాదతో వెళ్తున్న తరుణం ఇది. ఈనాటి కాలంలో 21st సెంచరీ డిజిటల్ సిద్ధాంతాలతో, డిజిటల్ ఉద్యమంతో వెళ్తున్న భారతదేశంలో ఈ విధంగా, అంటే ఒక ఒక వైపు అభివృద్ధిని చాటి చెప్తూ అమ్మాయిలు ముందుకు రావాలి, అమ్మాయిలు కష్టపడాలి, పని చేసుకొని బ్రతకాలి, సమాజాన్ని ఉద్ధరించాలి, సమాజానికి మేలు జరుగుతుందని ఒకవైపు చెప్తూ, మరోవైపు లైంగికంగా కోరికలు తీర్చుకోవడానికి ఒక మహిళని విలాస వస్తువు కింద ఉపయోగిస్తూ బానిసల లాగా చూస్తున్న ఈ యొక్క యుగంలో అసలు బ్రతకడమా, అసలు ఏంటిది అని ఒక ప్రశ్నార్థకంగా మారుతున్న ఈ తరుణంలో కనీసం మర్యాదని నోచుకొని ఒక స్త్రీకి ఏం సమాధానం చెప్తాము? ఈ సమాజంలో, సభ్య సమాజంలో ఒక స్త్రీకి కావాల్సింది ఏంటిది? మర్యాద. ఇటు పురుషుడైనా స్త్రీ అయినా ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ మర్యాదతో ఈ సమాజంలో బ్రతికినట్టయితే ఒక మంచి ప్రపంచాన్ని చూడగలుగుతాం, ఒక మంచి ప్రపంచం ఉన్నది అని పిల్లలకు నేర్పించగలుగుతాం. అదే ఒక అసలు ఆ అమ్మాయి, ఆ చిన్న పాప ఏం పడుకున్నా, అంటే నిద్ర కొరిగిన అమ్మాయి నువ్వు తీసుకువెళ్ళి అమానుషంగా లైంగిక దాడి చేస్తే ఆ అమ్మాయి ఏం చేయగలుగుతుంది? ఒక వయసులో ఉన్న స్త్రీలే ఏం చేయలేకపోతున్నారు, సంఘటన బలైపోతున్నారు. అలాంటిది ఒక అమాయకమైన ఒక పసికందుని ఆ విధంగా విచక్షణారహితంగా బీస్ట్ బిహేవియర్ యూ కెన్ సీ ఇన్ దిట్. ఇందుకే ఈ యొక్క కేసులో ఆల్మోస్ట్ పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. ఇందులో ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ చిల్డ్రన్స్, అంటే చిల్డ్రన్స్ మీద ఒక సెక్షువల్ అఫెన్స్ ఏదైతే ఉన్నదో ఆ యాక్ట్ అవుతుంది. ఇతనికి జీవిత కారాగారమే కాదు, ఉరి శిక్ష తీసే అవకాశాలు కాదు. అసలు ఉరి శిక్షనే ఆయనకు సరి అయిన జవాబుదారి. అతనికి ఏ విధంగా కూడా బెయిల్ అనేది మంజూరు చేయకుండా అతని లోపలనే ఉంచి ట్రయల్ నడిపి ఇమీడియట్ గా వితిన్ మంత్స్లని ఈ కేసుని రిజాల్వ్ చేసి, ఎందుకంటే ప్రజలు చాలా, స్థానికులు కానీ ఎవరైనా కానీ ఒక ఆవేశపూరితమైన భావనతో ఉంటారు కాబట్టి డెఫినెట్ గా జడ్జ్, అంటే కోర్టు పరంగా కూడా ఒక న్యాయం అనేది అందవలసిన అవసరం ఉన్నది. బాధితులకు న్యాయం వస్తేనే కానీ ఇక ముందు చిన్నపిల్లలపైన ఈ విధంగా అఘాత్యాలు
చేయకుండా ఉండడం జరుగుతుంది. ఈ పోక్సో యాక్ట్ అన్నది చాలా సివియారిటీతో కూడుకున్నది, ఎంతో మందికి యావత్ కారాగార శిక్ష పడ్డది. కాబట్టి దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క విన్నపము, ఎన్నైతే కేసెస్ చాలా పోక్సో యాక్ట్ కింద వచ్చినాయో ఆ కేసెస్లో ఉన్న శిక్షలని దరిదాపు మీడియా ద్వారా ఈచ్ స్టోరీని లేకుంటే అట్లీస్ట్ శిక్షలు పడ్డాయన్న అది కూడా పబ్లిక్కి తెలియాలి. ఎందుకు అంటే వయసు ఉన్నదని చెప్పేసి మరిగిపోయిన రక్తంతో ఆడపిల్లల్ని ఆగత్యాలు చేసి ఆడపిల్లల్ని చంపితే ఒక సాడిస్ట్ మెంటాలిటీని వ్యక్తపరుస్తున్నారా? తాగిన మైకంలో చేసిందని ఎక్స్క్యూజ్ చేస్తున్నామా మనము? దాన్ని తాగినా తాగకుండా వాడికి ఒక ఆలోచన ఉన్నది, ఆ అమ్మాయి పైన అగత్యం చేయాలి కాబట్టి చేసిండు, అంతేగాని ఎక్స్క్యూజ్ చేయవలసినంత అవసరం లేదు. తాగినోడు ఏదో పిచ్చిగా చేసిండు కాబట్టి తాగి ఉండొచ్చు అని కొంతమంది నేను వీడియోలు చూడడం జరిగింది. తాగినా తాగకుండా ఇట్ డజంట్ మ్యాటర్, మాకు అనవసరం. మీరు నేరాన్ని చేసినా లేదా, సమాజంలో చట్టం ఉంది, చట్టాన్ని గౌరవించండి, చట్టం లేదని మీరు భ్రమలో బ్రతుకుతున్నారేమో. ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటే అది చట్టం కింద ఆటోమేటిక్గా వస్తుంది. అసలు కొట్లాడుకోవడం అవసరమా లేదా అన్నది కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. తిట్లు తిట్టుకుంటున్నారు, తిట్లు తిట్టుకోవాలన్నా లేదా, తిట్లు తిట్టుకొని జీవితాన్ని గడిపితే కూడా అది చట్ట ప్రకారం నేరంగా భావిస్తారు. ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవడం, ఒకళ్ళని కొట్టడము, ఇదంతా కూడా దిస్ ఇస్ అ నాస్టీ థింగ్స్. అంటే ఒక సమాజంలో పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, ప్రశాంతమైన వాతావరణాన్ని మనము అనుభవించకుండా ఏదో దూషించుకొని జీవితంలో ఎంతో పోగొట్టుకున్న వాళ్ళ కింద బ్రతుకుతున్నాము. ఈవెన్ కోవిడ్ వచ్చి అంతమందిని తీసుకపోతే కూడా జీవిత విలువ అన్నది మనం తెలుసుకోలేకుండా ఈరోజు కూడా ఎంతో మంది ఆస్తుల కోసం కొట్లాడుకొని అవహేళన చేసుకొని జీవితాలని డిఫమేషన్ చేసుకొని ప్రజలలో ఒక పేరు ప్రతిష్టని భంగం చేసుకొని విధంగా మాట్లాడుతున్నారు. ఆస్తుల కోసం తండ్రులని ప్రజలతో గొడవలు పెట్టుకుంటున్నారు. ఎన్నో విధాలుగా చూస్తున్న సమస్యలని పరిష్కారం చేసుకోవాలి, చట్టం ఉన్నదే అందుకు అన్న భావనని ప్రతి ఒక్కరు ఇవ్వవలసిన అవసరం ఉన్నది. చట్టాన్ని ప్రజలు దూషించడం వల్ల మన మర్యాద మనమే తీసుకుంటున్నాము. సమాజానికి కాదు ప్రపంచానికి ఈరోజు మన దేశంలో చట్టం ఉంది అని చెప్పవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎవరు ఎక్కడి నుంచి అటాక్ చేయొచ్చు, ఎవరిని ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు, ఎవరు ఎప్పుడైనా అంటే మరణం ఏ విధంగా వస్తుందో అన్నది కూడా ఎవరికి తెలియదు. కానీ ఇలాంటి చిన్న పిల్లల మీద అఘాత్యాలు చేయడం అనేది ఎంతవరకు అది సబబు? రైస్ మిల్లర్స్ అసోసియేషన్స్ కానీ వాళ్ళు కూడా అంటే ఎవ్రీ వీక్లో కానీ వాళ్ళు ఒక అటెండెన్స్ ఇచ్చి ఎక్కడైనా సంఘటనలు జరిగినా, ఎవరినైనా అమ్మాయిలను రేప్ చేసినా, ఏంటిది ఏం అఘాత్యాలు జరిగినా అలాంటి మెయింటెనెన్స్ కూడా వాళ్ళు కూడా చెయ్యాలి. వాళ్ళకేం ఎక్స్క్యూజ్ లేదు. చట్ట ప్రకారము వర్కింగ్ ఎక్కడైతే విమెన్ వర్కింగ్ ఉన్నదో వాళ్ళు కూడా 11 మంది కానీ 15 మంది కానీ వర్కింగ్ స్టాఫ్ ఉన్నట్టయితే వాళ్ళ దగ్గర కూడా తప్పకుండా ఒక కమిటీ అన్నది వేసుకొని ఆ కమిటీ ప్రభుత్వానికి పోలీస్ అధికారులకు తెలపాలి, మా దగ్గర ఏం సంఘటనలు జరగలేదు అన్నది కూడా. లేబర్ వర్క్ ఉన్నదంత మాత్రాన, కార్మిక వర్క్ ఉన్నంత మాత్రాన ఈ కమిటీస్ వేసుకోవద్దు అన్నది ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఒక కమిటీ వేసుకొని వాళ్ళ రిపోర్ట్ కనుక ప్రతి గ్రామంలో ఒక కమిటీ ఉన్నట్టయితే ఇలాంటి సంఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా ఒక కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి దగ్గరున్న పోలీస్ స్టేషన్స్ ప్రతి ఒక్కరు కూడా లేబర్ కార్మిక వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరిది కూడా ఒక కమిటీల ద్వారా వాళ్ళు చేస్తున్న పనిని నెల నెలకు దాన్ని రివ్యూ చేసి ఎక్కడ ఇన్సిడెంట్స్ జరుగుతున్నారో నమోదు చేసి ఒక మెయిన్ స్ట్రీమింగ్లో తీసుకొచ్చినట్టయితే క్రైమ్ అనేది చాలా మటుకు కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉన్నది. పోలీస్ భయం కానీ, ప్రజల యొక్క లీడర్స్ యొక్క భయం కానీ, మహిళా సంఘాల యొక్క భయం కానీ గ్రామాలలో తగ్గిపోయింది. కాబట్టి మళ్ళీ ఒక జీవమైన గ్రామాన్ని జీవం చేసి దాని ఒక అంటే ప్రతిష్టని, గ్రామాల యొక్క ప్రతిష్టని కాపాడవలసిన బాధ్యత ఒక పౌరులుగా మనం అందరి పైన ఉన్నది. రక్షణ ప్రతి ఒక్కరు ఒక సిటిజన్స్ రక్షణ మనంతటి మనం 100% మనమే చేసుకోవాలి అన్నది కూడా ఇంపార్టెంట్. ఎన్నో విధాలుగా జరుగుతున్న క్లిష్టమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి మనం పునాదులు వేసుకున్నట్టయితే ఇలాంటి చిన్న బిడ్డలని, ఒక పసికందులని రేప్ చేసి మర్డర్ చేసే పరిస్థితులు రాకుండా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీని మీద పోలీసు కఠినమైన చర్యలు తీసుకొని ముందుకు దూసుకెళ్లాలని, రేపు భవిష్యత్తులో ఇలాంటి ఇంకా పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకున్నట్టయితే సమాజ నిర్మాణం బాగుపడుతుందని నా అభిప్రాయం.